అడ్రస్ కొట్టినాం మేము అయితే చెక్ కొడతామా ఇక్కడ చెక్ అని కొట్టాం కానీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సంథింగ్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే మనము యూకి అయితే వచ్చినాము షటిల్ ఆడదాం అనుకున్నాము నిన్న అయితే క్రికెట్ ఆడదాం అనుకున్నాం కానీ బాల్ లేదు బ్యాట్ లేదు అంటే మెయిన్ పర్సన్ లేడు బ్యాటర్ బ్యాట్ ఉన్నాడు బ్యాట్ ఉన్నాడు అయితే లేడు అందుకని ఇప్పుడు షటిల్ ఆడదాం అనుకున్నాము షటిల్స్ అయితే తెచ్చుకున్నాం కానీ రెండే ఉన్నాయి ఒకవేళ కూర్చోవాలి అట్లా అయినా ఓకే కదా ఆడదాము లెట్ సీ దే ఇది ఆ షటిల్ అయితే ఆడుతున్నాము ఇంకా ఏమన్నా అయితే చూపిద్దాం ఓకే మొత్తం మామూలు ఏమంటాం ప్రో లెవెల్ ఆడుతున్నాం చరణ్ ప్రో రైట్ కలుద్దాం అవి సమాధులు కాదురా రే అవి అది ఏందది మక్క ఇనాగరేషన్ చేస్తారు చూడు అది దాండర్ అది మాత్రం సమాధి లెక్క ఈ బొక్కలో వచ్చామట్రా ఇనాగరేషన్ అంటే ఆ ఇనాగరేషన్ ఇన్ సెన్స్ అది ఏదో ఈడ ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో అందుకని అది అట్లనే ఉన్నది నీ ఆడియన్స్ చూపి సమాధి లెక్క ఉందా ఇనాగరేషన్ దిబ్బ లెక్క అంటే కొంచెం ఇట్లా దూరం నుంచి దూరం నుంచి చూసి ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాం మీకు ఇలా చూపి ఇట్లా నుంచి చూస్తే ఓకే సమాధి లెక్కనే ఉన్నది కానీ అదే కాదు ఇంకా చూపిస్తా నీడు అన్ని కవర్ చేయడు ఫ్రెండ్స్ ఇంకా ఏముంటుంది ఫ్రెండ్స్ ఇట్లా చూస్తే ఇది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కాబట్టి ఇప్పుడు సమాధి లెక్క అంత పెద్ద సమాధి అయితే కట్టరు కదా రామచంద్ర అదే అది రామచంద్ర సమాధి కాదు రామచంద్ర నియోగరైతుంది తింట్రా రెండు రామచంద్రం పాపం రెండు సార్లు చచ్చిపోయినా ఇట్లా పోవద్దా ఇది చూడు సమాధి పక్కనే మధ్యలో ఇది ఏంటి చిత్ర పూజలు చేసుకునేటోళ్ళగా బ్లాక్ మ్యాజిక్ సమాధి మీ దగ్గరికి నుంచి వచ్చి ఆత్మలు ఇక్కడ వంట వండుకుంటాయి కొంచెం తీసుకుని మొక్కలకు రాసుకుంటాము ఆత్మలు బిర్యానీ చేసుకుంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది కొంచెం భయపడ్డ అనురాగ్ ఇది గుర్తుపెట్టుకోండి గాయస్ యూట్యూబ్ గాయస్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ కామెంట్స్ మాత్రం పక్కన ఆగరా అన్నీ అన్నీ ఇప్పుడే చెప్పేస్తుంది లాస్ట్ చెప్పాల్సింది అన్నీ ఒకటే సరే అనురాగ్ బ్రో కోసమే అంతే అంట పాకెట్ లేకుంటే పాకెట్ ముక్కు ఉందా నీకు కాదు అది తిన్నావా అది తిన్నావా గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటుంది అంత తెలుసా కరోనా అనేది రాదంట గడ్డం పెంచుకుంటే అంటే మాస్క్ పెట్టుకుంటాం కదా మొత్తం కవర్ అయిపోతుంది గడ్డంతో లోపలికి రాదంటే నిజంగా అంటారా నిజంగా నీకు ఒకటి స్క్రీన్ షాట్ పెడతా చూడు కావాలంటే సరేనా ఇప్పుడైతే రామ్ గోపాల్ వర్మ స్టోరీ అది ఏమంటాం స్పార్క్ ఓటీటీ కదరా స్పార్క్ ఓటీటీ కదా స్పార్క్ ఓటీటీ దానికి 2 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే తీసి పంపించమన్నాడు అంటే వాడు దాంట్లో వాడు యూట్యూబ్ పర్సనల్ గా ఫోన్ చేసి వీడికి చెప్పాడు పంపి అంటే అంటే కాంపిటీషన్ సో సో అది కాంపిటీషన్ కాంపిటీషన్ దానికి అప్లై చేస్తున్నాము అంటే అప్లై అంటే అప్లై అని అంటారా చేస్తున్నాం పార్టిసిపేట్ చేస్తున్నాము సో దానికి స్టోరీ డిస్కషన్ కోసం వెళ్తున్నాము ఓన్లీ మళ్ళా 2 మినిట్స్ స్టోరీ అంట అమ్మ చైన్ వస్తుందిరా నువ్వు లాగర్వే ముంబై కార్ నీకు ఒక చేతితో ఎట్లా చేసాడో కానీ నేనైతే అయినా అన్ని కూడా పెద్దగా ఉంటుంది రా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా వైడ్ యాంగిల్ కానీ ఒక ఒక్క నేను ఎంతసేపు ఒక 3 మినిట్స్ అంతే 3 మినిట్స్ ఒక చేతిలో పట్టుకోగానే రోజు లాక్ చేయకపోయినా ఇలా పట్టుకోవాలి అలవాటు అవుతుంది అంటవా రేపు వెళ్ళినా సరే బండిలుగా నడుపుతా కాదు అప్పుడు అప్పుడు ఉంటాడు కాదు అప్పుడు ఒక ఒక్క బైసెప్ ఇట్లా ఇంత పెద్దగా ఉంటుంది ఇంకోటి ఏమో అంతే ఉంటుంది దట్స్ ఇట్ గాయ్స్ ఇంటికి వెళ్ళి ఏంది కుక్కనా నేను అది ఏమో అనుకున్నాను నిజంగా కుక్క ఉల్ఫ అలగ వస్తుంది లేకపోతే ఫస్ట్
వేటాడడానికి వస్తున్నట్టు కుక్కనే అది కుక్కనే అది ఉల్ఫ అయితే ఫస్ట్ ఆగుతాడు ఆగి చూసి అప్పుడు ఆగి కాదు అప్పుడు అటాక్ అనురాగ్ బ్రో చూస్తే ఇక్కడ చూస్తుంది అంతే అటాక్ ఓ దట్స్ ఇట్ గైస్ వ్లాగ్ ఎండ్ చేసేస్తుండే ఇక్కడికి ఎండ్ ఏం అరే నిన్న వ్లాగ్ చిన్నగా వచ్చింది తెలుసా ఇవాళ నా కొంచెం రావాల కంటెంట్ కూర్చుకుంది మూల కూర్చుకుంది అక్కడ లోపల లోపలికి దిగింది అంతేనా అరే ఇక్కడ లోపలికి దిగిందిరా ఇది ఇంకోటి ఉంది కూర్చుకుంది చూసినాడు వాళ్ళ బాబు మంచి ఏమంటాము వుడ్లాండ్ షూస్ వేసుకోవాలి దాని ముళ్ళు గుచ్చుకున్నాయి ఏం కాదు కమ్ ఆన్ హీరో నువ్వు గాయ్స్ ఇది పిఎస్ ఫైవ్ కోసము ఆర్డర్ ఇద్దామని కూర్చున్నాము అంటే ఆన్లైన్లో కంప్యూటర్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ ఆర్డర్ ఇవ్వచ్చు మన అమెజాను ఫ్లిప్కార్ట్ రిలయన్స్ ఇంకేంది షాప్ అట్ ఎస్సి అట్లా నాలుగు ఉన్నాయి వెబ్సైట్స్ సో దాంట్లో నుంచి మనం ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేద్దామని చూసేసరికి అసలు అన్నీ సోల్డ్ అవుట్ 12:00 సేల్ అన్నాడు ఇప్పుడు టైం 12:06 12:06 అప్పుడే సోల్డ్ అవుట్ సో అసలు సేల్ అసలు బుక్ వచ్చింది ప్రీ ఆర్డర్ వచ్చింది ముందే వచ్చింది ప్రీ ఆర్డర్ అని వచ్చింది అని ప్రీ ఆర్డర్ ఓకే సోల్డ్ అవుట్ ఫ్లిప్కార్ట్ టైం వచ్చేసి ఇంకా 12:06 12:00 కరెక్ట్గా కూర్చున్నాం అయినా కానీ అయితే ఓపెన్ అయితే అవుతలే ఈ అమెజాన్ అయితే అసలు ఏం చూపిస్తలేదు కరెంట్లీ అన్అవైలబుల్ అని వస్తుంది అదే కదా అసలు సేల్ ఏం చూపిస్తలే ఏం చూపిస్తలేదు నాకు కాదు ఇది మన అనురాగ్కి గేమింగ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఓపెన్ చేద్దాం నేను ఉన్నది ఆల్రెడీ దానికి ప్లే స్టేషన్ 5 ఒకటి ప్రొసీడ్ కొట్టు ప్రొసీడ్ టు 5 వస్తుందా రాదా సారీ దిస్ ఐటమ్ అజ్జా అరే ఏంది రా ఒక్క నిమిషం కూడా కాలే కదరా ఇప్పుడే ఇప్పుడే మీరు చూసారు కదా 2 నిమిషాలు కూడా కాలేదు మళ్ళీ అది ఆర్డర్ అంటే చేద్దాం బుక్ చేద్దామని అన్నీ కొట్టి సెలెక్ట్ కొట్టే లోపల ఆర్డర్ ప్లే చేసే లోపల అరే అది ఆల్రెడీ లాగిన్ అయి ఉండేరా లాగిన్ అయ్యి ఉండే మళ్ళీ పాస్వర్డ్ అడిగిండు వాడు నేనేం చేయాలా వచ్చింది మళ్ళీ వచ్చింది బయట వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ ఎక్కువ అని చెప్తున్నా కదా క్రాష్ అయిపోతున్నా ఫోన్లో ఆర్డర్ చేద్దామని ఓపెన్ చేసినా ఓపెన్ చేసినాక సీ ఆల్ బై ఆప్షన్స్ తర్వాత యాడ్ టు కార్ట్ ఫెయిల్ టు యాడ్ మీరైతే మళ్ళీ కరెంట్లీ అనేవాళ్ళం ఒక నిమిషం కరెంట్లీ ఒకసారి ఏమో బై నౌ యాడ్ టు కార్ట్ వీడైతే సోల్డ్ అవుట్ వీడిని అసలు ఆప్షన్ కూడా ఇవ్వాలి అసలు వీడైతే డైరెక్ట్ సోల్డ్ అవుట్ అనే పెట్టేసింది ఇప్పుడే ఏమైంది తెలుసా ఫ్లిప్కార్ట్ అని వచ్చినాము అదేమో కరెంట్లీ నాట్ అవైలబుల్ యాట్ యువర్ పిన్ కోడ్ ఆప్షన్ వస్తాయి కదా సో పిన్ కోడ్ కొడితే రాలేదు వేరే పిన్ కోడ్ కొడదామని చెప్పి వేరే పిన్ కోడ్ కొట్టే లోపల ఎంటర్ కొట్టినామో లేదో సోల్డ్ అవుట్ మళ్ళీ సోల్డ్ అవుట్ కాదు నాకు అది అర్థమైతే లేదు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడొద్దా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పిఎస్ ఫైవ్ ఆడొద్దా అసలు నాకు అర్థమైతే లేదు టైము 12:00 to 12:36 దాకా వచ్చింది ఇప్పటివరకు అయితే సోల్డ్ అవుట్ అని వస్తుంది పిన్ కోడ్ ఆప్షన్ వచ్చింది పిన్ కోడ్ ఆప్షన్ కొడితేనేమో నాట్ అవైలబుల్ అట్ యువర్ లొకేషన్ సోల్డ్ అవుట్ రిలయన్స్ చెక్ చేయడానికి ముంబై కొట్టినాము ఢిల్లీ కొట్టినాము వైజాగ్ కొట్టినాము ఇంకా హైదరాబాద్ కొట్టినాము అన్నీ కొట్టినా ఒక్కటి కూడా రాలేదు అసలు ఒక్కటి కూడా ఏమంటాం సోల్డ్ అవుట్ మనం ఎందుకు రా పెట్టినాము నాకు కూడా
అంటే ఇది ఇది సోనీ ఉంది, ఇది అఫీషియల్ వెబ్సైట్, దీనిలో కూడా డిస్కౌంట్ అయిపోయింది. ఇది మా అడ్రస్, ఇది 5,44,000. మా ఫ్రెండ్ కాదు, వారిని కాదు, ఇది వేరేది అడ్రస్. సరే, హైదరాబాద్ లో లేదా ముంబై 4,00,000 ఎంత ఉండేది? 4,00,000 సంథింగ్ వస్తుంది. 4,00,076. ఇది పవాయిది గాయస్, పవాయిది కూడా సోల్డ్ అవుట్. ఇంకోటి 1,00,000 అది స్టార్ట్ అయ్యి ఢిల్లీది, ఇది ఢిల్లీది సోల్డ్ అవుట్. ఇంకోటి వైజాగ్ కేంద్రాది, ఇది వైజాగ్ దీని, ఇది కూడా సోల్డ్ అవుట్. అన్ని ఏమేమైతే మనకి దగ్గర అవైలబుల్ అని కూడా కాదు. ముంబై ఢిల్లీ లైట్ మనకి అంటే వైజాగ్ ఒక వెళ్ళి అంటే తీసుకురావచ్చు ఛాన్స్ ఉన్నది. ఇంకా వేరే దగ్గర మన ఏరియాలో కూడా ఛాన్స్ ఉన్నది, కానీ ఎక్కడా లేదు అసలు. మొత్తం ఏందో మొత్తం అన్ని గేమ్స్ షాప్లు ఉంటాయి కదా, వాళ్ళు ఆర్డర్ చేసుకొని హైదరాబాద్ గేమ్ ఆడకూడదా, 80,000 అట్లా అమ్ముకుంటున్నారు. అంతే, చిన్నపిల్లల్ని గేమ్ కూడా ఆడుకొని ఇస్తలేరు అసలు. పాపం అడ్రస్ కొట్టినాం మేమైతే, చెక్ అని కొట్టాలని సోల్డ్ అవుట్. సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఇది ఇది వస్తుంది మళ్ళీ మన అంటే టైం వచ్చేసి 1:10. ఇప్పటి వరకు ఇంకా సేల్ కాదు కదా, అసలు బుక్ చేద్దామని అసలు ఓపెన్ కూడా అవుతలేదు. ఇంకా సోల్డ్ అవుట్ అనే వస్తుంది. నోట్బుక్ కూడా అవుతుంది కొంచెం కూడా. అసలు కరుణ, దయా, కరుణ ఏం లేదు అసలు. దయా అనేటోడు టెంపర్ సినిమాలో ఉంటాడు, కరుణ అనేటోడు కర్ణన్ సినిమాలో కాదు, అయోగ్యలో ఉంటుంది. ఇది పరిస్థితి ఇక్కడ. మేము ఉండలో మాడొద్దా, మేము ప్లే స్టేషన్ యూజ్ చేయొద్దా, వాట్ ఈస్ దిస్ గాయస్? అట్లా ఇట్లా చేసి లాస్ట్కి అయితే మనకి రిలయన్స్ డిజిటల్లో వచ్చింది. రిలయన్స్ డిజిటల్లో బుక్ కూడా చేసినాము, కానీ అది వస్తా పక్క. అంటే లాస్ట్ టైమ్ ప్రీ ఆర్డర్స్ అప్పుడు ఏమైందంటే రిలయన్స్ డిజిటల్ ఆర్డర్స్ అన్ని తీసుకున్నాడు, తీసుకొని డెలివరీ చేయలే ఐటమ్స్, క్యాన్సిల్ చేస్తాడు నెక్స్ట్ డే. నాకు అదే డౌట్, ఇప్పుడు ఇది వేస్తాడా చేయడా అని చెప్పేసి. మరి మనకి మిగతా అట్లా సోర్స్ లేదు కదరా, ఇదిగో కనీసం ఇది ఏమన్నా వస్తుంది అని అంటే కూడా. ఫ్లిప్కార్ట్ వస్తలేదు, అమెజాన్ వస్తలేదు. ఇది అయితే వచ్చింది మనకి, ఇది రిలయన్స్ డిజిటల్లో, కానీ అది వస్తుందో రాదో మనకైతే డౌటే. అంటే లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లనే అయిందంట, కానీ చూడాలి. అదే పంపించలేదు అంటే వేరే వాళ్ళ ఆర్డర్స్ తీసుకొని వాడు షిప్ చేయలేదంట. సో ఇది కూడా డౌట్. అట్లాస్ట్ మనకైతే కన్ఫర్మ్ అయితే అయ్యింది కదా, కన్ఫర్మ్ అయితే అయ్యింది కదా, హ్యాపీగా. అదే ఫస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది, హ్యాపీ. కానీ ఇక మనకి ఇంకా తెలియదు కరెక్ట్గా వస్తుందా రాదా అనేది. హోప్ ఫర్ ది బెస్ట్. ఏమవుతుందేమో, వచ్చినాక అప్పుడు మళ్ళీ అన్బాక్స్ వీడియో అయితే చేద్దాం, అంతేనా? అదే అన్బాక్సింగ్ ఆయన వన్రక్ ఛానల్ ఉండదు, నా ఛానల్లో ఉండదు, చూద్దాం. గాయస్ ఇవాళ అయితే ఇంతే. ఇవాళ మీరు బ్లాగ్ ఎంజాయ్ చేసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, చెప్పినా. సో దట్స్ ఇట్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే హోమ్, స్టే సేఫ్, బై.